కోటి రూపాయలుంటే ఏం లాభం? తోడు లేనప్పుడు అంటున్నాడు అమెరికా బిలియనీర్. మంచి శరీర సౌష్ఠవంతో అందంగా ఉండే బ్రయన్కి పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలే దొరకటం లేదట. అమ్మాయిల కోసం ఎదురుచూసి 45 ఏళ్లు గడిపేశాడు. అమెరికాలో అత్యంత సంపన్నుల్లో ఒకటైన బ్రయన్ జాన్సన్ అందంగా ఉండటానికి చాలా కష్టపడతాడు. అసలు చెడల్వాట్లు లేవు, కానీ ఇన్ని మంచి లక్షణాలు ఉన్నా ఈయన్ని పెళ్లి చేసుకోవటానికి మాత్రం ఒక్కరు ముందుకు రావటం లేదు. కనీసం డేటింగ్కు కూడా ఎస్ చెప్పడం లేదట. పాపం బ్రయన్కు ఇదో పెద్ద సమస్య అయిపోయింది. అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శనన్నట్లు తయారైంది ఇతని పరిస్థితి. బ్రయన్ వయసు 45, అయినా అది తెలియకుండా ఉండటానికి ఏడాదికి ఏకంగా 16 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు. ఒకప్పుడు బాగా మందు తాగేవాడట, కానీ క్యాలరీలు పెరుగుతున్నాయని అది కూడా మానేశాడు. అందం కోసం రోజుకి 111 టాబ్లెట్లు వేసుకుంటా అని చెప్తున్నాడు. అయినా అమ్మాయిలు దగ్గరకు కూడా రావటం లేదని వాపోతున్నాడు. అయితే అమ్మాయిలు ఇతన్ని ఎందుకు ఇష్టపడటం లేదు, కనీసం డేటింగ్కు కూడా ఎందుకు ఎస్ అని అనటం లేదు అని ఆరా తీస్తే తెలిసిన నిజం ఏంటంటే బ్రయన్ పెట్టే కండిషన్లే అని తెలిసింది. ఈ మధ్యనే ఓ పాడ్కాస్ట్లో బ్రయన్ మాట్లాడాడు. అందులో అతని కండిషన్స్ గురించి చెప్పాడు కూడా. బ్రయన్ అందంగా ఉండటం కోసం చాలా స్ట్రిక్ట్గా ఉంటాడట. ఉదయం 6 నుంచి 11 లోపు మాత్రమే తింటాడట. అది కూడా లెక్కగా 2250 కేలరీలు మాత్రమే. దాని తర్వాత ఏమిచ్చినా తినడు, తాగడు. అదీ కాక రాత్రి 8:30 నిద్రపోతాడట. న్యూట్రిషనిస్ట్ చెప్పిన ఫుడ్ కాకుండా ఇంకేమీ చచ్చినా తినడట. ముడుచుకుని పడుకోవటం కూడా అలవాటని చెప్తున్నాడు. ఇదిగో సరిగ్గా ఈ అలవాట్లు కండిషన్లే అమ్మాయిలను దూరంగా పారిపోయేలా చేస్తోంది. ఇంత స్ట్రిక్ట్గా ఉంటే ఇతనితో వేగటం కష్టం. ఎంత డబ్బుంటే ఏం లాభం, సుఖం లేనప్పుడు అంటూ మొహం చాటేస్తున్నారు.